నమస్తే. దక్షిణాది ప్రజలు గుండె దిటవు చేసుకోవాలి. దేశంలో అత్యధికంగా గుండెపోటుతో చనిపోతున్న వారిలో దక్షిణ భారత ప్రజలే ముందున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ దీవులు అగ్రస్థానంలో ఉన్నాయి. 2010 నుంచి 2013 మధ్య సంభవించిన మరణాలకు కారణాలు విశ్లేషించగా ఈ చేదు నిజం తెలిసింది. అడ్రస్ లేని సంస్థలు నిర్వహించిన సర్వే కాదిది. జాతీయ జనగణన విభాగం విడుదల చేసిన గణాంకాలు ఇవి. రెండు వేల పద్నాలుగు నుంచి 2017 వరకు జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 541 ప్రాంతాల్లో మరణాలకు గల కారణాలను ఆరా తీయగా జాతీయ జనగణన సంస్థ విశ్లేషిస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనందున విస్తృతంగా డీటెయిల్స్ సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ మగవారి శాతం అధికంగా ఉంది. 2010-13 మధ్య 25% మంది పురుషులు, 20% మంది మహిళలు గుండెపోటుకు గురయ్యారు. నిండా 30 ఏళ్లు లేని వారిలోనూ గుండె శృతి తప్పుతోంది. 15-29 ఏళ్ల మధ్య యువతలో పట్టణాల్లో 9.5% మంది గుండె జబ్బులతో కన్నుమూయగా గ్రామాల్లో వీరి శాతం 7.4% ఉంది. రెండు ప్రాంతాల్లో క్యాన్సర్ బారిన పడి దాదాపు 4.7% మంది చనిపోయారు. ఆత్మహత్యల విషయంలోనూ జాతీయ జనగణన సంస్థ వివరాలు సేకరించింది. 15-29 ఏళ్ల మధ్య వయసున్న యువకుల మరణాల్లో పట్టణాల్లో 11.6% ఆత్మహత్యలుండగా గ్రామీణంలో 16% నమోదైంది. గ్రామీణ అమ్మాయిల్లో 22% మంది, పట్టణ ప్రాంతాల్లో 18.7% మంది బలవన్ మరణాలకు పాల్పడ్డారు. పట్టణ ప్రాంత యువత మరణాల్లో ఆత్మహత్యలు తక్కువుండగా గ్రామీణంలో అధికంగా ఉన్నాయి. 30 ఏళ్ల వయసు దాటిన నగరవాసుల్లో పురుషుల్లో గుండెపోటు మరణాలు 39% వరకు ఉంటే గ్రామీణుల్లో 31.6% నమోదయ్యాయి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల పురుషుల మరణాల్లో గుండెపోటువి 15.5% ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 31% దాటిపోయింది. అంటే రెట్టింపు మరణాలన్నమాట. ఉత్తరాది మహిళల్లో హార్ట్అటాక్ కారణంగా చనిపోయిన వారు 11.6% ఉండగా దక్షిణాదికి వచ్చేసరికి ఈ సంఖ్య 25.3% నమోదైంది. అసలు హార్ట్అటాక్ రావడానికి కారణాలేంటి? అందులోనూ దక్షిణాది వారికి ఎందుకు ఎక్కువగా వస్తోంది? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపైన ఇప్పుడు చర్చించబోతున్నాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైజాగ్ నుంచి లైవ్ లో జన్యు పరిశోధనల ఎక్స్పర్ట్ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సూర్యరావు గారు, ఈ సర్వే చూసుంటారు మీరు, జాతీయ జనగణన సంస్థ చేసిన సర్వే నిజంగా చాలా విస్తుగొల్పే వాస్తవాలన్నీ ఇందులో బయటపడ్డాయి. నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాకి అంటే డబుల్ ద రేట్, మనం ఇందాక చూసాం గణాంకాలు. ఎందుకని ఇంత సౌత్ ఇండియన్స్ ఎందుకు ఇంత ఎక్కువ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్ అండి? అంటే యూజువల్గా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజల్లో ఆహార అలవాట్లలో చాలా తేడాలు ఉన్నాయండి. గుండె జబ్బులకి, ఆహార అలవాట్లకి అనేక సంవత్సరాలుగా, అంటే రమారమి గత 30 ఏళ్ల పరిశోధనల్లో, అంటే మన దేశంలో కానీ, యూరప్లో కానీ, లేదు అమెరికా లాంటి దేశంలో కానీ, డైట్ అండ్ హార్ట్ అటాక్స్, ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఇచ్చినటువంటి డైట్ తీసుకున్నటువంటి వారు, అలాగే ఈ కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఆహార పదార్థాలని ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా, అంటే రైస్ తీసుకుంటారు, రైస్తో పాటు సరైనటువంటి పాలలో సమతరాహారం లేకపోవడం, ఈవెన్ న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా
ఈ మధ్య వారి పరిశోధనలో తెలిసింది ఏంటంటే సౌత్ ఇండియన్స్ అలాగే మనం అనుకున్నటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన ఆహార పొరపాట్ల మీద మొదటి నుంచి కూడా తగినటువంటి డిసిప్లిన్ లేదు. ఈ కారణం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినటువంటి సందర్భాలు, అలాగే రక్తనాళాలు సనబడిపోయినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుందో, అలాగే ట్రైగ్లిసరైడ్స్ శాతం పెరిగిపోతుందో, వీటి వల్ల అలాగే జన్యుపరంగా కూడా కొన్ని, అంటే ముఖ్యంగా ఉత్తరాది అలాగే దక్షిణాది ప్రజల యొక్క జెనెటిక్ మ్యాపింగ్ చేసినప్పుడు జన్యుపరంగా దక్షిణాది ప్రజల్లో ముఖ్యంగా మన రాష్ట్రాల్లో హార్ట్ అటాక్ని కలుగు చేసినటువంటి జెనెటిక్ మ్యుటేషన్స్ కొన్ని కనిపించాయి. దానిపై విస్తృత పరిశోధన చేయాలి. మేము ఆ మధ్య సీసీఎండి వారిని కోరాము. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఫింగర్ ప్రింట్ ఇన్స్టిట్యూషన్స్ వారిని కూడా కోరాము. మేము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా వీలైనంత వరకు జెనెటిక్ మ్యాపింగ్ చేయడం, ఈ జెనెటిక్ మ్యాపింగ్ వల్ల మనం అనేక జబ్బుల్ని ముందుగుండా కనిపెట్టి ముందుగుండా మనం తగినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అంటాం మనం, జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది, మన సర్వే చూస్తే సర్వేలో యువకుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే అమ్మాయిల్లో కూడా ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. నగరాల్లో అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే జీవన శైలి, అంటే లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులు. రెండోది ఏంటి, మనకి ఇక్కడ ఇవాళ చూస్తే రమారమి 30% వరకు హార్ట్ అటాక్ కారణాల్లో స్మోకింగ్, ఈ పొగ త్రాగడం. అనేక మంది యువత పొగ త్రాగితే ఏదో స్టైల్ అని చెప్పి, పొగ త్రాగితే అదొక నాగరికత అని చెప్పి పొగ త్రాగడం చేస్తున్నారు. ఈ పొగ త్రాగడం వల్ల కూడా యువతలో ఇటీవల పరిశోధనలో కూడా తేలిందండి, ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా పరిశోధనలు చేస్తే 28 నుంచి 32% వరకు యువతకు హార్ట్ అటాక్స్ రావడానికి సిగరెట్లే కారణం అని తేలింది. ఇంకోటి ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే వ్యాయామం చేయకపోవడం. వ్యాయామం చేస్తే హార్ట్ అటాక్స్ని మనం గణనీయంగా తగ్గించవచ్చు. 24 గంటలు మన కోసం హార్ట్ పనిచేస్తుంటే, హార్ట్ కోసం మనం 1 గంట కాలం ప్రతిరోజు కేటాయించలేకపోతే ఇంకా హార్ట్ అటాక్స్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డాక్టర్, వీటన్నిటిలో కూడా మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చాలా మేజర్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి డాక్టర్. ఈ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే స్మోకింగ్ విషయం కానీ వీటన్నిటిలో కూడా చాలా కనిపిస్తాయండి. మనకి ఉదాహరణ గ్రామీణ ప్రాంతాలు తీసుకోండి, చిన్న 10 ఏళ్ల కుర్రవాడే స్మోకింగ్ ప్రారంభిస్తున్నాడు. అలాగే రెండోది పట్టణంలో తీసుకోండి మీరు, ఈవేళ ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ బయోలాజికల్ క్లాక్ మారిపోయింది. రాత్రంతా పనిచేయాలి, పగలంతా పడుకోవాలి. ఈ రాత్రంతా పనిచేసేటప్పుడు వారికి రకరకాలైనటువంటి అలవాట్లు, కైని వేసుకోవడం, సిగరెట్లు తాగడం, మరి టీలు తాగడం, కాఫీలు తాగడం, ఇవన్నీ కూడా వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలు ఇటీవల కాలంలో నాటు సారా తాగేవారు పరిస్థితి ఎక్కువైపోయారు. ఈ నాటు సారా తాగే వారిలో కూడా గుండె జబ్బులు అంటాం మేము, కార్డియో మయోపతి రావడానికి కారణాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు జెనెటిక్గా వచ్చినటువంటి మార్పులు, రెండోదేమో ఆహారంలో వచ్చినటువంటి ఇండిసిప్లిన్, మూడోది ఏంటంటే వ్యాయామం చేయకపోవడం, నాలుగవది ఏంటంటే ఒక సోమరితనం. అంటే ఒక ఏదో మనం దినవంతా కూడా కాలం గడిపినప్పుడు ప్రొడక్టివ్ జీవనం సాగించినటువంటి పరిస్థితులు కూడా, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో కారణాలుగా తెలియండి. ఇంకోటి,
ఈ సర్వేలో నేను గమనించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ డిసీజ్ అంటాం మనం, ఐడి అంటే అంటే ఈ అంటువ్యాధుల్లో ప్రమాద అంటువ్యాధుల వల్ల ఎవరైనా హార్ట్ అటాక్ గురవుతున్నారనే అనే కోణంలో పరిశోధన జరిగినట్టుగా తెలియటం లేదు. దీనికి ఎందుకంటానంటే నేను ఈవేళ అనేక మంది యువత ఇటు పట్టణాల్లో కానీ అలాగే మనకి పల్లెటూరులో కానీ హెచ్ఐవి అనే వ్యాధి గురవుతున్నారు. హెచ్ఐవి ఉన్నవారు తెలంగాణలో ఈ మధ్య నేను గమనించాను 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ మధ్య కూడా ఎక్కువ మంది హార్ట్అటాక్తో మరణిస్తున్నారని చెప్పి. అయితే హెచ్ఐవి ఉన్నవారికి హెచ్ఐవి లేని వారి కంటే 4 రెట్లు హార్ట్అటాక్ గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కార్డియోమయోపతి అంటే గుండె మజలు వీక్ అయిపోయి జబ్బులు గురవుతున్నారు. కాబట్టి ఈ కారణాలు విశ్లేషించి మనం నివారణ గురించి ఏం చేయాలి మాట్లాడదాం డాక్టర్ గారు. 30 ఇయర్స్ నిండా 30 ఏళ్ళు కూడా నిండకుండానే చాలా మంది గుండె జబ్బులు బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణాది వారికే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా, గుండె జబ్బులు బారిన పడి మరణిస్తున్న సంఖ్య కూడా ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదికే ఎక్కువగా ఉంటుందని చెప్పి జాతీయ జనగణన సంస్థ నిర్వహించిన సర్వేలో తేలిన విషయం. దీనిపై మనం మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మనతో వైజాగ్ నుంచి లైవ్ లో ఉన్నారు. ఎస్ డాక్టర్, మనం బ్రేక్ వెళ్లే ముందు అనుకున్నట్లు నిండా 30 ఏళ్ళు కూడా లేకుండానే గుండె జబ్బులు, ఎందుకని డాక్టర్? అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మాట్లాడుకుంటాం, సరైన ఎక్సర్సైజ్ అవి లేకపోవడం ఇవన్నీ మాట్లాడుకుంటాం, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంత తక్కువ ఏజ్ లో ఇదివరకు పర్టికులర్ ఏజ్ ఉండేది గుండె జబ్బులు రావడానికి, ఇంకేమైనా పెద్ద పెద్ద దీర్ఘకాలిక రోగాలు అవి రావడానికి, బట్ ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్ లోనే ఇలాంటి పెద్ద పెద్ద రోగాలన్నీ కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా యువత ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఒత్తిడి గురవుతున్నారండి. తక్కువ సమయంలో హెచ్చు పనులు చేయాలనేటువంటి తపన, తక్కువ సమయంలో హెచ్చు సంపాదించాలనేటటువంటి తపన, దానికి తోడు ఈ దక్షిణాదిలో మనం ఎక్కువగా రైస్ మీద ఆధారపడతాం. మనం ఎక్కువగా రైస్ తినే వారిలో డయాబెటీస్ లింక్ బాగా కనిపిస్తుంది. ఓకే, గతంలో మధుమేహ వ్యాధి మనం 50 ఏళ్ళ పైబడిన తర్వాత చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మధుమేహ వ్యాధి పిల్లల్లో కూడా, మేము ఆ మధ్య ఒక రైతు బజార్లో పరిశోధన చేశాం. రైతుల్లో రమారమి 25 అంటే 100లో 25 మంది, 25% రైతులు డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్ ఎప్పుడే ఉందో అది హార్ట్అటాక్కి చాలా ప్రధానమైనటువంటి కారణంగా ఇటీవల కాలంలో నిర్ధారణ అయింది. ఒక పక్క ఒత్తిడి, 2 ఆహార పొరపాట్లు, 3 వ్యాయామం చేయకపోవడం, 4 ఏమో సరైనటువంటి అంటే ఈ పట్టణంలో చూస్తే రైతుల్లో 25% డయాబెటీస్ అన్నారు మీరు. ఎందుకని రైతులకి, ఎందుకని వాళ్ళకి శారీరక వ్యాయామం బానే ఉంటుంది, వాళ్ళకి ఎందుకు డయాబెటీస్ 25% అన్నారు? అదే, రైతుల్లో శారీరక వ్యాయామం బాగుంటుంది కాబట్టి డయాబెటీస్ రాకూడదని అనుకున్నాం మేము. కానీ మేము గమనించింది ఏంటంటే వారు ఆహార పొరపాట్లలో మార్పు లేకపోవడం, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. అసలు వాస్తవానికి ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రైతుల యొక్క ఆదాయం 2 రెట్లు పెంచాలి 2022 నాటికని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిపైన జాతీయ స్థాయిలో సదస్సు జరిగింది. ఆ సదస్సుకి నేను కూడా హాజరయ్యాను. నేను ప్రధానమంత్రి గారికి ఒక లేఖ కూడా రాశాను. రైతుల యొక్క ఆరోగ్యం బాగుంటే కదా వారు 2 రెట్లు సంపాదన తేగలరు. 25% రైతుల్లో డయాబెటీస్ ఉంది ఈవేళ, దానివల్ల వారికి ఏమో హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ రైతులు తీసుకునేటువంటి ఆహార పొరపాట్లే ప్రధాన కారణం అండి. అలాగే పూర్వంలాగా రైతులు ఇప్పుడు పనిచేయటం తక్కువ, అలాగే వారు తీసుకునేటువంటి ఆహారం కూడా కల్తీ అయిపోయింది ఈవేళ. ఓకే, అంటే పెస్టిసైడ్స్ అంటాం మనం, ప్రతి ఆహారం మీద పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అలాగే వీటి పొల్యూషన్ ఎక్కువైపోయింది, వీటి మూలంగా జన్యు మార్పు వచ్చేసి జన్యుపరంగా మార్పులు వస్తున్నాయి.
ఈ జన్యుపరమైనటువంటి మార్పుల వల్ల సాధారణంగా ఏం జరుగుతుందంటే అనేక మంది రైతులు కూడా ఈవేళ అర్ధాంతరంగా డయాబెటీస్కి హార్ట్ అటాక్ గురవుతున్నారు. దీనికి నివారణ ఏంటంటే, ఒకటి మనం రైతుల్లో అవగాహన పెంచాలి, యువతలో అవగాహన పెంచాలి, యువతకి ఆహార పొరపాట్లు ధూమపానం లేకుండా చూసుకోవడం, వ్యాయామం చేయడం, మద్యపానం దూరంగా ఉండడం, యోగా ధ్యానం ఇటువంటివి పాటించడం, వీటితో పాటు ఈ మాంద్రిక సంబంధాలు కూడా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకే రకమైనటువంటి సెట్ లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా కొన్ని జబ్బులు. దాని మీద ఇండెప్త్ మాట్లాడదాం. మనతో వరంగల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, జాతీయ జనగణన సంస్థ నిర్వహించిన సర్వే మీద మాట్లాడుకున్నాం. ఉత్తరాదితో కంపేర్ చేస్తే దక్షిణాది వారికి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కానీ దాని ద్వారా మోర్టాలిటీ రేట్ కానీ ఎక్కువగా ఉందని చెప్పి ఆ సర్వే వెల్లడించిన వాస్తవాలు ఏంటి, ఎలా చూడాలి? ఇందాక నుంచి డాక్టర్ కూటికుప్పల గారితో మాట్లాడుతుంటే లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఫ్యాట్, ముఖ్యంగా రైస్ తీసుకోవడం వల్ల ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ లో అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాలు మెయిన్ గా దీనికి కారణం అవుతుందని చెప్పారు. యాజ్ అ సీనియర్ కార్డియాలజిస్ట్ మీ అబ్జర్వేషన్ ఏంటండి? అంటే యాజ్ అ కార్డియాలజిస్ట్ మీరు చూసే పేషెంట్స్ గురించి నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదట ఈ జాతీయ గణన అంటే నేషనల్ సెన్సస్ ప్రకారం ఈ స్టడీ విన్నవించినా కూడా మొట్టమొదట కొన్ని దాని డిజైన్ ఆఫ్ ద స్టడీలో కొన్ని లోపాలు అయితే ఉన్నాయండి. ఈ మరణాలు అంటే నార్త్ కు సౌత్ కు డిఫరెన్సెస్ అని చెప్పారు, కానీ ఈ మరణాలు కానీ ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం. అంటే ఉదాహరణకు నేను ఇదివరకు కూడా కొన్ని వరంగల్లో కొన్ని స్టడీస్ చేశామండి. ఈ అసలుకు మన ప్రదేశంలో ఈ మధుమేహ వ్యాధి ఎంతమందికి ఉంది, అధిక రక్తపోటు ఎంతమందికి ఉంది, పొగాకు వాడకం ఎంతమందికి ఉంది, ఈ వ్యాయామం ఏమి ఎంతమందికి అనేది జాతీయ పరంగా గణాంకాలని వాళ్ళు సరిగ్గా అసెస్ చేయటం లేదు. ఫస్ట్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ను మనం నివారణ వాటి చికిత్స అవన్నీ చేసిన తర్వాతనే ఈ గణాంకాలకు ఒక మీనింగ్ ఉంటుందండి. అయితే దీంట్లో ఎంతమంది, వాట్ ఈస్ ది అవేర్నెస్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అమంగ్ ది పాపులేషన్, వాట్ ఈస్ ది యాక్సెసిబిలిటీ టు పాపులేషన్ అంటే ఎంతమందికి వైద్య పరంగా అందుబాటులో ఉంది, మధుమేహ వ్యాధికి కానీ అధిక రక్తపోటుకు కానీ వీటికి గుండె జబ్బుల గురించి చికిత్సకు ఎంతమందికి అవగాహన తర్వాత అందుబాటులో ఉంది, సరైన అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇవాళ మన భారతదేశంలో కూడా చికిత్స అందరికీ అందుబాటులో ఉన్నా కూడా దాంట్లో వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. మెడికల్ గా పర్టికులర్ కార్డియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మేము దీన్ని సోషియో ఎకనామిక్ ఎంతమందికి తాము హార్ట్ డిసీజ్ తో బాధపడుతున్నాము అనే అవగాహన ఎంతమందికి ఉంది డాక్టర్? ఎంతమంది? చాలా చాలా తక్కువనండి. ఉదాహరణకు అందుకే ప్రభుత్వ పరంగా నేను ఈ ఛానల్ ద్వారా విన్నవించేది ఏంటంటే, మన దగ్గర మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ జాతీయ పరంగా కానీ క్యూరేటివ్ ఆస్పెక్ట్ ను ఎక్కువ దృష్టిలో ఉంచుకుంటున్నారు, కానీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ను ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవటం లేదు. ఉదాహరణకు నేను ఇదివరకు టొబాకో ప్రివెన్షన్ గురించి చేసిన దాంట్లో 40 ఏళ్ల లోపు వాళ్ళు కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఇది యంగ్, 40 ఏళ్ల లోపు పొగాకు వాడకం ఎక్కువగా ఉందని మేము నిరూపించాము ఇదివరకు ఒకసారి. రెండవ దాన్ని కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఇది యంగ్ అని 60% మందికి పొగాకు వాడకం ఉంది, కానీ పొగాకు వాడకం నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా దీన్ని సరిగ్గా అమల్లో లేదు. సో పొగాకు వాడకం అనేది ముఖ్య కారణం. రెండవది చికిత్సాపరంగా అందరికీ ఆరోగ్యశ్రీ కానీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని ఇచ్చినా కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అనేది ఈహెచ్ఎస్లు కానీ ఆరోగ్యశ్రీలో ప్రభుత్వాలు పొందుపరచడం లేదు, అదొక రెండవ రీజన్. తర్వాత ఈ స్టడీ ఇప్పుడు నా ముందు ఉంది, నేషనల్ గణనలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అభివృద్ధి చెందని రాష్ట్రాల మధ్యన దురదృష్టవశాత్తు 100% వ్యత్యాసం ఉంది చికిత్సలో కానీ మరణాల్లో కానీ. అంటే దిస్ ఇండికేట్స్ ది గవర్నెన్స్ హెల్త్ ఆస్పెక్ట్స్. అంటే ఇంత డిస్పారిటీ ఇన్ హెల్త్ అవైలబిలిటీ, హెల్త్ కేర్ యాక్సెస్ ఉన్నది అని అంటే ఐ థింక్ మనము ప్రభుత్వాలు కూడా అధికారులు కూడా ఈ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ చికిత్స అందరికీ అందుబాటులో ఉంచిన తర్వాత మనం దీని గురించి చర్చించడం చాలా సబబు. అందుకే అంటే డాక్టర్ మీరు ఇప్పుడు రేస్ చేసిన ఈ ఇష్యూస్ అన్నిట్లో ఉత్తరాది వారు బెటర్ గా ఉన్నారా, ఉత్తరాది గవర్నమెంట్స్ గానీ అక్కడ ప్రభుత్వాలు గానీ బెటర్ గా ఉన్నాయంటారా, అందుకనే అక్కడ రేట్ తక్కువ ఉందనుకోవచ్చా? లేదండి, ఈ డిజైన్ ఆఫ్ ద స్టడీయే కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే అందరికి మీకు విన్నవించేది ఏంటంటే, నేషనల్ ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ప్రకారం 2025 వరకు 25% ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల వచ్చే మరణాలు అంటే అధిక రక్తపోటు కానీ మధుమేహ వ్యాధి కానీ తర్వాత ఈ క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్ వలన కలిగే మరణాలను
ప్రిమిచూర్ మార్టాలిటీని 25% తగ్గించాలి అని ఒక నినాదం ఉంది. దురదృష్టవశాత్తు ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పాలసీ గురించి ఒక హెల్త్ కరెక్ట్ అవుట్లైన్ కానీ నేషనల్ హెల్త్ పాలసీ కానీ ఏది లేదు. కనుక నా ఉద్దేశం ఏంటంటే వ్యత్యాసాలు ఉన్నాయి, వ్యత్యాసాలకు ఈ ఆహార నియమాలు అనేది నా దృష్టిలో సెకండరీ. ప్రైమరీ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మధుమేహ వ్యాధి గురించి, అధిక రక్తపోటు గురించి, పొగాకు వాడకం గురించి, తర్వాత అందరికీ అందుబాటులో వైద్యాన్ని అది సరిగ్గా లేదు మన రాష్ట్రంలో. ఎంతవరకు చెప్పినా కూడా దేశం మొత్తంలో నార్త్ సౌత్ డివైడ్ అని కాదు, ఉదాహరణకు వరంగల్ లోనే అనుకోండి, ఏటూ నాగారం అంటే ఒక బార్డర్ విలేజ్ నుంచి వరంగల్ పట్టణానికి రావడానికి కనీసం 2-3 గంటలు పడుతుంది. అంటే ఆ 2-3 గంటల వ్యత్యాసమే మన సహచరులైన కార్డియాలజిస్ట్ అందరికీ తెలుసు, టైమ్ ఈజ్ మజిల్ అని. సమయాన్ని కనుక చికిత్స అందించకపోతే హార్ట్అటాక్ లో ఎలాంటి విపత్కర పరిణామాలు వస్తాయని అందరికీ తెలుసు. అదే సిటీ ఒక అర్బన్ ఏరియాలో ఉన్నతనికి ఎంత తొందరగా వస్తే అంట్లో ఈ వచ్చిన వాళ్ళలో ఎంతమందికి ఈ చికిత్స అనేది శాస్త్రీయ పరంగా సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్గా అందుతుంది అనేది ముఖ్యం. ఈ చికిత్స కానీ నివారణ కానీ అందరికీ అంతర్జాతీయ ప్రమాణాలను లేనంత కాలము మనము ఈ అంటే ఈ దక్షిణాధిపతి ఈ స్టడీ అనేది నా దృష్టిలో పెద్ద తేడాలు. దీని గురించి సరే సర్వే గురించి పక్కన పెడితే మీ అబ్జర్వేషన్ ఏంటి? సీనియర్ కార్డియాలజిస్ట్గా మీరు చాలా కేసెస్ స్టడీ చేసి ఉండొచ్చు. గత 18 సంవత్సరాల నుంచి ఇంటి 20 సంవత్సరాలు కొన్ని స్టడీస్ చేశాను. అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ అంటే ఆకస్మిక హృద్రోగ మరణాలు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు నివేదించిన దాని ప్రకారం ఒక 123 మందిని కనుక స్టడీ చేస్తే దాంట్లో అంటే అకస్మాత్తుగా ఆసుపత్రి కానీ బహిరంగ ప్రదేశాల్లో ఇంట్లో కానీ రోడ్డు మీద కానీ పడిపోయిన వాళ్ళది నేను స్టడీ చేశాను. పోయిన సంవత్సరం వరల్డ్ కాంగ్రెస్ సబ్మిట్ చేశాము. దీని ప్రకారము అవగాహన లోపం వల్ల కార్డియక్ అరెస్ట్ జరిగింది. ఒకవేళ అవగాహన ఉంటే కనుక వాళ్ళు తొందరగా వైద్యుని సంప్రదించి చేసేవాళ్ళు. ఇది ఒకటి విషయం. రెండవది ఈ ఆకస్మిక మరణాలలో పొగాకు వాడకం, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి ఉన్న వారికి ఎక్కువగా జరిగిందని చేశాం. 40 ఏళ్ల లోపు కూడా ఇది జరిగింది. కాబట్టి అవగాహన అందుబాటులో కనుక ఉంటే అంబులెన్స్ సర్వీసెస్ లేవు నేషనల్. మన దేశంలో ఒకవేళ ఎవరికైనా చాతునొప్పి కానీ ఏదైనా ఎమర్జెన్సీకి వస్తే ఒక యూనిఫామ్ అంబులెన్స్ సర్వీస్ అనేది మన దగ్గర లేదండి. అంటే ఎక్కడికైనా వరంగల్ కానీ ఇతర ప్రదేశాలు ఎక్కడికి పోయినా కూడా ఒక ఈ ప్రదేశానికి ఈ ఆసుపత్రి కనుక నేను చేరుకోగలిగితే 15 నిమిషాలు కానీ 10 నిమిషాల లోపు కానీ ఆ చేరుకోగలిగే ఒక నమ్మకమైన వ్యవస్థ మన ప్రభుత్వాలు ఇంత మటుకు చేయలేదండి. అది దురదృష్టం. కనుక మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఒక అకస్మాత్తుగా ఒక పేదవాడైనా ధనికుడు ఎవరైనా కూడా అత్యవసరంగా వైద్య సదుపాయం ఉన్నట్టయితే ఒక ఒక ప్రైవేట్ ఆసుపత్రి బదులు కార్పొరేట్ కానీ ఇదైనా బదులు ఒక ప్రభుత్వ వ్యవస్థను ప్రభుత్వం ఒకవేళ అందించిందా అనేది చాలా ప్రశ్న. ప్రైవేట్ ప్రాక్టీస్లోనే ఉన్నారు కానీ నా మీద నమ్మకం అంతా నా దగ్గరికే వస్తాడు. కానీ అలాంటి కాకుండా ప్రభుత్వ పరంగా ఒక యూనిఫామ్గా ఒక సిన్సరిటీ తోటి ప్రభుత్వం ఒక వ్యవస్థను దురదృష్టవశాత్తు ఇంత మటుకు కల్పించలేదు. ఇది అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ నేను చేసిన అంటే అవేర్నెస్, అవైలబిలిటీ, యాక్సెస్ లేదు అనేది ఒకవేళ అవి కనుక ఉంటే ఈ ఆకస్మిక మరణాలను తగ్గించడానికని నిరూపించారు. రెండవది కర్నరీ డిసీజ్ యంగ్లో ఈ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ 40 ఏళ్ల లోపు వాటిలో మధుమేహ వ్యాధి అధిక రక్తపోటు పొగాకు వాడకం ఎక్కువగా ఉంది ఈ 2 స్టడీస్. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ మీద గత సంవత్సరం ఒక 3 నెలల క్రితం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో నేను ఒక మాట్లాడుతున్నాను.